భారత్ మాతా కీ జై. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబల. ఈరోజు ఓఏబీజేపీ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో బిర్యానీ పాట్ రెస్టారెంట్లో వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఎన్ఆర్ఐలతోటి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. దానికి భానుప్రకాష్ రెడ్డి గారు, తర్వాత ప్రదీప్ రవికాంత్ గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం భానుప్రకాష్ రెడ్డి గారు. నమస్కారం అండి. గోవింద నారాయణ. జై శ్రీరామ్. గోవింద నారాయణ తిరుపతి నుంచి వచ్చారు కాబట్టి మీరు చాలా, మీరు టీవీ డిబేట్లలో చాలా చూస్తుంటాము, మీరు అమెరికాకు వచ్చారు, అమెరికాకు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ థానా మహాసభలు జరుగుతున్నాయి, దానికి అతిథిగా మన తెలుగు సోదరులను ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా నిన్ననే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ, విదేశాల్లో ఉన్నప్పటికీ నా దేశం బాగుండాలని చెప్పి ఆలోచిస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి దాని గురించి కొద్దిగా అక్కడ ఏం జరుగుతోంది, ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు, వారి ఆలోచన విధానాన్ని పంచుకుందామని చెప్పి ఇక్కడికి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ నన్ను ఆహ్వానించడం జరిగింది. ప్రత్యేకంగా ఆ టీం సభ్యులందరికీ, ఎందుకంటే వర్కింగ్ డే అయినప్పటికీ ఇంతమంది పార్టీ మీద ప్రేమతో ఇక్కడికి రావడాన్ని నేను పూర్తిగా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది. దాదాపు 70 సంవత్సరాల సాధించని అభివృద్ధి ఈ 9 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు సాధించడం జరిగింది. ఇది భారతదేశం నుంచి మనం చెప్తున్నటువంటి మాటలు కాదు, ఈ మధ్యనే వారు అమెరికాకు వచ్చినటువంటి సందర్భంలో కానీ విదేశీ పర్యటనలో కానీ మనం కానీ గమనించినట్టయితే వారికి ఇస్తున్నటువంటి గౌరవం, ఇది 140 కోట్ల మంది భారతీయులకి దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం స్వర్ణ భారత్గా మారుతుందని చెప్పి ఆలోచన ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా వివేకానంద స్వామి ఇప్పుడు ఉంటే ఏం ఆలోచించేవారో, శివాజీ మహారాజ్ ఇప్పుడుంటే ఏం చేసేవారో అదే ఆలోచన స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారని చెప్పి ప్రజల్లో ఒక మంచి అభిలాష ఉంది. వారి అభిలాషకి అనుగుణంగా నరేంద్ర మోడీ గారు తన పరిపాలన ఈ 9 సంవత్సరాల కాలంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తూ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇది చాలా శుభ పరిణామం. భారతదేశం తొందరలోనే విశ్వ గురువుగా మారబోతుంది అన్నదానికి ఒక అవకాశం, ఎందుకంటే ఈ మధ్య ఒక రిపోర్ట్ సర్వే జరగడం జరిగింది. దాంట్లో దేశం ప్రపంచం మొత్తం మీద యంగ్స్టర్స్ ఉన్నటువంటి దేశం ఏదంటే భారతదేశం. దాదాపు 67% భారతదేశంలో యంగ్స్టర్స్ ఉన్నారు. వారు భారతదేశాన్ని తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్షులు మార్చారు. సో అసలు తెలుగు రాష్ట్రాల ఉద్దేశం ఏంటిది? సంస్థాగతంగా వచ్చినటువంటి మార్పుల్లో భాగంగానే అధ్యక్షులు మార్పు జరిగింది. భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీని ఒక కుటుంబం కాబట్టి మార్పులు చేర్పుల వల్ల ఎవరికి ఎటువంటి అసంతృప్తి కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ లేవు, అందరూ కలిసి పనిచేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలమైన శక్తిగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మాజీ అధ్యక్షులు, తాజా అధ్యక్షులు ఇద్దరు కలిసి, అందరూ కలిసి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకు మీరు ఇచ్చే ఉద్దేశం అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మీరు విదేశాల్లో ఉన్నప్పటికీ అక్కడ స్వదేశంలో ఉన్నటువంటి, ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ చాలా క్రూషియల్. ఈరోజు ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారిని పొగుడుతుంటే అదే ప్రపంచం నుండి కొన్ని దేశాలు నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి అయితే తమ ఉనికి ఇబ్బంది పడుతుందని చెప్పి కొన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. వారి ఆటలు సాగనివ్వకుండా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరు ఇక్కడి నుంచి కూడా, మేము ఎలాగైతే అక్కడ బూతులో పనిచేస్తామో ఇక్కడి నుంచి కూడా మీరు మీ ఖచ్చితంగా మీ సపోర్ట్ని నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నా ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. భానుప్రకాష్ రెడ్డి గారు థానా కోసం వచ్చేసి ఓఏబీజేపీ మీట్ అండ్ గ్రీట్లో పాల్గొన్నారు, చాలా చక్కటి ఆన్సర్స్ చెప్పారు. థ్యాంక్ యూ భానుప్రకాష్ అన్న. థ్యాంక్ యూ. మనకు ప్రదీప్ రవికాంత్ గారు ఉన్నారు మీట్ అండ్ గ్రీట్లో భాగంగా ఓఏబీజేపీ, వారిని ఈవెంట్కి ఎలా వచ్చారు కనుక్కుందాం. నమస్తే ప్రదీప్ అన్న. నమస్తే అండి. ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటిది? గత జూన్ 31, 32 తారీఖుల డాల్లాస్లో నిర్వహించినటువంటి నాటా మహాసభలకు హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారిని అక్కడ నాటా అసోసియేషన్ వాళ్ళు చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది, నన్ను కూడా గెస్ట్గా పిలవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులైనటువంటి బండి సంజయ్ గారిని కూడా ఆ రోజు
వారు పిలవడం జరిగింది. వేరే పని దృష్ట్యా వారు రాలేకపోయినారు. కాబట్టి ఈ యొక్క మహాసభలకు నేను గెస్ట్గా తానా కానీ నాటా కానీ రెండు సభలకు కూడా మీతో పాటు అందరి ఎన్ఆర్ఐ సోదరులను కలవడానికి ఇది ఒక గొప్ప మంచి టైం అని చెప్పి ఇక్కడికి వచ్చి మీతో కలవడము. అదేవిధంగా మీ యొక్క ఏదైతే స్పోర్టీనెస్ చూస్తున్నాను, ఎన్ఆర్ఐలు అందరూ కూడా మీకున్నటువంటి ఏదైతే దేశభక్తే కానీ రాష్ట్రం పైన ఉన్నటువంటి మమకారమే కానీ అన్నీ కూడా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన తెలుగు కల్చర్ కానీ మన యొక్క ఔన్నత్యాన్ని మీరు ఎంత మంచిగా అందరూ కూడా సంఘటితపరిచి అందరూ ఒక కుటుంబంలాగా ఏదైతే పండుగ వాతావరణంలో మీరు ఇవన్నీ సభలను కానీ ఇవన్నీ చేయడము నిజంగా కూడా నేను రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బీజేపీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మీరైతే ఈ యొక్క బీజేపీ చేస్తున్నటువంటి ఏదైతే మంచి ఉద్దేశమైన కార్యక్రమాలు దేశ భవిష్యత్తు గురించి కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ ప్రతి ఒక్క దీనికి మీరు ముందుండి మేము సైతము అని చెప్పి ఏదైతే నినాదంతో ప్రతి ఒక్క కార్యక్రమానికి మీరు ముందు ఉండి నడుపుతున్నారో అది ఎన్ఆర్ఐ దీనిలో ఉండి కూడా ఎన్నో సప్త సముద్రాలు దాటి మీరు ఒక ఈ యొక్క దేశంలో ఉంటూ కూడా నా దేశము అనే ఒక భక్తి మీ భావాలు ఏదైతే మీ దగ్గర ఉన్నాయో నిజంగా కూడా హర్షదగిన విషయాలు. అది ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజులో మీ యొక్క ఖచ్చితంగా మీ యొక్క వంతు అంటే మీ పాత్ర ఇంకా దేశాభివృద్ధి కానీ రాష్ట్రాభివృద్ధి కానీ ముందు ముందు ఇంకా గట్టిగా ఉంటాయి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఇది ప్రదీప్ గారు. ఈరోజు ఓఎఫ్బీజేపీ మీటింగ్లో భాగంగా న్యూజెర్సీలో కలవడం జరిగింది. మీరు తానా సభలకు వచ్చారు. థ్యాంక్ యూ. ఓవర్ టు స్టూడియో.